తిరుపతి జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ లో గంజాయి రవాణా చేస్తున్న విజయ్ కుమార్, మధు, శ్రీనివాసన్, చిన్నస్వామి, రంగాల కలికిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నామని సెబ్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాజేంద్ర తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు 3 లక్షల విలువ చేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై పలు రాష్ట్రాలలో గంజాయి కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంతరాష్ట గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న నాయుడుపేట సెబ్ సిఐ ప్రసాద్ తో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ రోజు అనగా 14/10/2023 తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నందు రైల్వే స్టేషన్ బోర్డు సమీపంలో ఉదయం 9 గంటల సమీపంలో మన సెబ్ వాళ్ళు వెహికల్ చెక్కింగ్ అలాంటివి చేస్తున్న సందర్భంలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడినారు. వాళ్ళ దగ్గర చెక్ చేయగా 20.5 కేజీస్ గంజాయి వారి దగ్గర దొరికింది. ఈ 3 దగ్గర అలాగే 2 సెల్ ఫోన్లు కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు, విజయ్ కుమార్ మధు 39 సంవత్సరాలు, ఇతను బొమ్మికుప్పం తిరుపుత్తూర్ జిల్లాకు సంబంధించిన అతను. అలాగే శ్రీనివాసన్ చిన్నస్వామి, ఇతను కూడా తిరుపుత్తూర్ తమిళనాడుకు సంబంధించిన అతను. అలాగే ఈ కలియారెడ్డి అనే 30 సంవత్సరాలు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అతను. ఈ 3 దగ్గర 20.5 కేజీలు దొరికింది. వీళ్ళు ఈ గంజాయిని విక్రయించి ట్రాన్స్పోర్టేషన్ చెన్నైకి తీసుకుని పోతున్నట్టు మనకు సమాచారము. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఈ విజయ్ కుమార్ మధు కొద్దిగా పెద్ద నేరస్తుడు. ఇతని మీద ఆల్రెడీ 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 2 గంజాయి కేసులు, 3 సివిల్ రెగ్యులర్ కేసెస్ లో ఉన్నాడు ఇతను. అలాగే శ్రీనివాసన్ చిన్నస్వామి కూడా తిరుపుతూరులో 1 గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఈ అంత ఆపరేషన్ లో సిఏ గారు, అలాగే రమేష్ ఏఎస్ ఎస్సిబి గూడూరు గారు వాళ్ళందరూ సమిష్టి కృషి. ఇందులో బాగా ప్రతిభ కనబర్చిన మన ఎస్సిబి ఇన్స్పెక్టర్ ప్రసాద్ నాయుడుపేట, అలాగే సిబ్బంది రమణయ్య, వెంకటేశ్వర్లు, రాజయ్య అండ్ అందరినీ నేను అభినందిస్తున్నాము. అలాగే మీరు చూసుకుంటే ఇప్పటి వరకు టోటల్ జిల్లా మొత్తం చూసుకుంటే పోలీస్ అండ్ సెబ్ 260 కేసుల పైన పెట్టడం జరిగింది. సెబ్ ఫార్మేషన్ అయిన తర్వాత 737 నేరస్తులను గుర్తించి 3624 కేజీల్ని మనము స్వాధీనపరుచుకున్నాము. ఇవన్నీ విలువ సుమారు 4 కోట్లు ఉంటుంది. ఈ అంత ఉద్దేశం ఏమంటే మనకి ఈ నేషనల్ హైవే ద్వారా కింద రాష్ట్రాలకి సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని మేము అరికట్టేందుకు రోజు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నాము. అలాగే ప్రజలకు కానీ లోకల్ గా ఏదైనా కన్జంప్షన్, పెడ్లర్స్, కన్జ్యూమర్స్ అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ని లోకల్ సెబ్ స్టాఫ్ కానీ అలాగే టోల్ ఫ్రీ నంబర్ 14500కి మీరు ఇంటిమేట్ చేసి ఈ మహమ్మారిని కంప్లీట్ గా నివారించడానికి ప్రజలు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ తీసుకుంటున్నాం.